నాలుగవ తారీఖున జరిగే కౌంటింగ్ ప్రక్రియ మినిట్టు మినిట్ అప్డేట్ కోసం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం ఫలితాల వరకు మా కేటీవీ తెలుగు ఛానల్ లైవ్ చూడండి. జూన్ 4 తర్వాత ఏం జరుగుతుంది? ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి? ఇలాంటి ప్రశ్నలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. తొలిదశ పోలింగ్ ముందు బీజేపీలో ఉన్న జోష్ ఇప్పుడు కనిపించడం లేదు. కమలానికి సొంతంగా బొటాబొటి మెజారిటీ వచ్చినా అంతకన్నా కాస్త తగ్గినా సీన్ సితార కావడం ఖాయమనిపిస్తోంది. ఆ పరిస్థితుల్లో ఎన్డీఏలో కీలక పాత్ర వహించే అవకాశం ఉన్నట్లుగా కొందరి పేర్లు వినిపిస్తున్నాయి. అందులో చంద్రబాబు ముందు వరుసలో ఉన్నారు. ఐదు దశల ఎన్నికల తర్వాత కేంద్రంలో బీజేపీకి సాధారణ మెజారిటీ అంటే 272 సీట్లు వచ్చే అవకాశం లేదనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మోదీ ప్రచారంలోనూ దీని తాలూకు అసహనం కనిపిస్తోందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇంతకాలం 400+ అంటూ కథనాలు వండి వార్చిన బీజేపీ ఇప్పుడా మాటనేందుకు కాస్త జంకుతోంది. మిత్రపక్షాలతో కలిపి కూడా 350 సీట్లు దాటకపోవచ్చునన్న కొత్త వాదన తెరపైకొస్తోంది. బీజేపీకి సొంత మెజారిటీ వచ్చి మిత్రపక్షాలను కలుపుకుపోవడం వేరు, అసలు మెజారిటీ లేకుండా ఇతరుల మీద ఆధారపడడం వేరని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తనకు మెజారిటీ లేనప్పుడు కీలక అంశాలపై ఇతరుల సహాయం తీసుకోవాల్సి వస్తుందని గుర్తించిన బీజేపీ ఇప్పుడు అందుకోసం ఒక మెకానిజంను ఏర్పాటు చేసుకోవాలని చూస్తోంది. ఆ దిశగా ఇప్పటికే మోదీ, అమిత్ షా అడుగులు వేస్తున్నట్లు సమాచారం. గత అనుభవాలను కూడా బీజేపీ పెద్దలు సమీక్షిస్తున్నారు. అప్పుడెలా జరిగింది, ఇప్పుడెలా చేయాలి లాంటి అంశాలపై ఒక స్పష్టత తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ఎన్డీఏను నడిపించేందుకు ఒక నేత ఉండాలని భావిస్తున్నారు. అలా ఇద్దరు ముగ్గురు నేతల పేర్లు పరిశీలనలో ఉన్నాయి. బీజేపీ అతిపెద్ద పార్టీగా ఉన్నప్పటికీ వేరే పార్టీ నేతకు ఎన్డీఏ కన్వీనర్ పదవిని ఇచ్చి నడిపించాలని చూస్తున్నారు. ఈ క్రమంలో బీహార్ సీఎం నితీష్ కుమార్, జేడీఎస్ నేత కుమారస్వామి, తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు పేర్లు వినిపిస్తున్నాయి. అయితే తాజా సర్వేల ప్రకారం బీహార్లో నితీష్ పరిస్థితి, కర్ణాటకలో జేడీఎస్ తీరు ఏమంత బాగోలేవు. ఏపీలో చంద్రబాబు మాత్రం మళ్లీ రైజింగ్ స్టార్ అవుతున్నారు. అందుకే మోదీ, షా మళ్లీ ఆయన వైపు మొగ్గు చూపుతున్నట్లుగా భావిస్తున్నారు. యునైటెడ్ ఫ్రంట్ వాజ్పేయి హయాంలో ఎన్డీఏని చంద్రబాబు శాసించారు, కేంద్రంలో చక్రం తిప్పారు, ప్రధానమంత్రులుగా ఎవరుండాలో డిసైడ్ చేశారు. మళ్లీ ఇప్పుడు అలాంటి పాత్రనే చంద్రబాబు పోషించాలని మోదీ, షా కోరుకుంటున్నారు. ఎందుకంటే బీజేపీని, మరీ ముఖ్యంగా మోదీ, షాలను నమ్మి తటస్థ పార్టీలేవి కూడా మద్దతివ్వవు. ఉదాహరణకు ఒడిషా అధికార పార్టీ బీజేడీనే తీసుకుంటే మోదీని నవీన్ పట్నాయక్ పెద్దగా విశ్వసించరు. చిన్నవో పెద్దవో ఇలాంటి పార్టీలు దేశంలో కొన్నున్నాయి. వాటికి అటూ ఇటుగా 20 వస్తే కేంద్రంలో కీలకమవుతాయి. మరి వీటిని మెప్పించి మద్దతు పొందాలంటే చంద్రబాబు లాంటి కీలక వ్యక్తి అవసరమని మోదీ, షా భావిస్తున్నారట. అందుకే చంద్రబాబుకు ఎన్డీఏ కన్వీనర్ పదవిని అప్పగించే యోచనలో ఉన్నారని సమాచారం. చంద్రబాబుకు కూడా జాతీయ స్థాయిలో చక్రం తిప్పాలన్న కోరికుంది. ఏదో ఒక రోజున తనయుడు నారా లోకేష్కు ప్రభుత్వంతో పాటు పార్టీ పగ్గాలు అప్పగించి జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలని కోరుకుంటున్నట్లుగా చెబుతున్నారు. ఈ క్రమంలో మోదీ, షా వైపు నుంచి ఏదైనా ప్రతిపాదన వస్తే ఎన్డీఏ కన్వీనర్ పదవిని చేపట్టేందుకు ఆయన వెనకాడే అవకాశం ఉండదని టీడీపీ వర్గాలంటున్నాయి. Please subscribe to KTV Telugu.